ఎందుకు మన చేతిలో ఉందండి? పోను ఇప్పుడు నేను అది బాగుంది కనుక అక్కడికి వెళ్ళి పుడదామని అక్కడికి వెళ్ళి పుడతామా? పుట్టేసి అక్కడికి వెళ్తున్నాం మనం, కానీ పుట్టుకు మన చేతిలో లేదు. కాశీలో పోదాం అనుకున్నా అది మన చేతిలో లేదని చాలామందికి తెలిసిన అనుభవం. అది మన చేతిలో లేదు, ఈ రెండే మన చేతిలో లేవు. ఇంకొక్కటి మన చేతిలో ఉంది అనిపిస్తుంది, సాధ్యమైతే ఉండొచ్చు, వెళ్ళి చూడ్డం. చూస్తే మోక్షమిచ్చే క్షేత్రం ఇంకెంత గొప్పది రెండిటికంటే, రెండిటికంటే అని కాదు, రెండు దుర్లభం కనుక ఇది కొంత సులభం కనుక చూస్తే మోక్షమిచ్చే క్షేత్రానికి వీలైనంత వెళ్ళి వాసం చేయడం చాలా మంచిది. ఈ క్షేత్రంలో ఒక ఆయన తిరిగి 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 ప్రపంచమంతా తిరిగి అద్వైతం, ప్రపంచం అంటే భారతదేశం అంతా తిరిగి అద్వైత మతం అని చెప్పిన ఒక మహాత్ముడు చిట్ట చివరికి ఈ క్షేత్రంలోనే వచ్చి నాకు ఇదే చాలని తనువు తాళించాడు ఆ మహానుభావుడు అప్పయ దీక్షితుడు. ఆ చోటు దర్శనాత్ అభ్రసదశి అది వస్తుంది. వ్యాఘ్రాంగ్రివాతాశన పూజితస్య నక్షస్థలీ నాయికయా శివస్య నేత్రాధ్వభాజా శివకామయావో మిత్రాణి కామా ఫలినో భవంతు. చక్కగా వివరించారు. ఇక్కడ ఇక్కడికి రండి, ఈ పురాణకు చేరుకోండి. ఇక్కడ వ్యాఘ్రాంగ్రి అంటే వ్యాఘ్రపాద మహర్షి, అదేవిధంగా పతంజలి మహర్షి, వారు ఉభయుల చేత సేవించబడుతున్నటువంటి నటరాజ స్వామి వారు ఉన్నారు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ రంగస్థలానికి అధ్యక్షురాలు ఈవిడ అన్నారు ఇక్కడ. అందుకే నాట్యస్థలి నాయికయ శివస్య. అక్కడికి రండి, కళ్ళున్న వాళ్ళ చూడాల్సింది, ఎందుకంటే దర్శనాత్ కదా. అందుకే నేత్రాధ్వభాజ, మీ కళ్ళు సార్థకం కావాలంటే అక్కడికి రండి. అక్కడుంది మా అమ్మ, ఆవిడ శివకామయావో, ఆవిడ శివకామ సుందరి అని చెప్పబడుతున్నది. అదే నృత్తరాజ సహ ధర్మచారిణి చింతయామి శివకామ సుందరి. చందమర క్షేత్రంలో నటరాజ మనోహారిణి అయినటువంటి అమ్మ, దీనికే పుండరీకపురమని, వ్యాఘ్రపురమని, అభ్రపురమని, చిదంబరమని పేర్లు మనకున్నాయి. ఆ చిదంబర శివకామ సుందరి ఆ తల్లి. ఇది ముక్తిక్షేత్రం, పుండరీక క్షేత్రం ఇది. ఇక మరొక క్షేత్రం, ఈయనకు చాలా అసలైన ముఖ్యమైన క్షేత్రం ఇది. ఆలోకతే పీత కుచామయిత్వా మాలోల చిత్తా మరుణాచలేయ నిర్వేదవాన్ పర్వసుధాంశు వక్త్రే సర్వే వశేతస్య భవంతి కామాః. ఇంతవరకు స్నేహితుడిని ఉద్దేశించి చెప్పారు, ఇప్పుడు ఏకంగా అమ్మవారితో మాట్లాడుతున్నాడు. ఈ క్షేత్రంకి వచ్చేటప్పటికి పర్వసుధాంశు వక్త్రే అంటే ఓ పూర్ణచంద్రముఖురాలా అని. అమ్మ నిర్వేదం ఉన్నటువంటి వాడు, నిర్వేదం అంటే డిప్రెషను దిగులు అని కాదు ఇక్కడ అర్థం. నిర్వేదము అంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్ ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మపక్వమైన ఈ ప్రపంచం గురించి గొప్పగా ఆలోచిస్తే అప్పుడు కలుగుతుందండి ఆ వైరాగ్యం. అది చాలా గొప్పది, అది నిర్వేదం. అది కలగడం మహాకష్టం, ఎప్పుడో బుద్ధుడికి కలిగిందిట. అలా కలుగుతుంది ఈ ప్రపంచం ఏమిటి, ఎటుపోతుంది, మనం కేవలం నిస్సార సుఖాన్ని సారం అనుకుంటూ ఆయువు ఖర్చు చేసేస్తున్నాం, చివరికి ఇది నిస్సారందని తేలి లోపల ఆయువు అయిపోతుంది. కనుక నిస్సారమైన ప్రపంచం యొక్క అసలు స్వరూపం తెలియగానే జ్ఞానికి, వివేకశీలికి ఒక నిర్వేదం కలుగుతుంది. నీకు నిజంగా నిర్వేదం కలిగిందా? నిర్వేదం పరిష్కారం కాదు, నిర్వేదం నుంచి క్రమంగా సాధనలోకి వెళ్ళాలి. ఇది నిస్సారమని తేలింది కానీ సారవస్తు ఇంకా పట్టుకోలేదు. కనుక నిస్సారమని తేలింది కదా, సరే సారవస్తు ఒకటి ఉంది రా చూపిస్తాను, అది తెలియాలి అంటే ఇక్కడికి రా. ఇక్కడ తల్లి ఈ క్షేత్రం మీద చాలా ప్రేమగా ఉన్నది. ఆలోల చిత్త, ఆలోల అంటే అనురక్తి అని అర్థం. ప్రేమగా ఈ క్షేత్రంపై ప్రేమతో ఉన్నది. అంతేకాదు ఈ క్షేత్రానికి ఏ భక్తులు వచ్చి సేవిస్తున్నారో వారి పట్ల కూడా వాత్సల్యంతో అనుగ్రహిస్తోంది తల్లి. అందుకు నీకు నిజంగా నిర్వేదవా, నిర్వేదం కలిగితే ఇక్కడికి రా. అప్పుడు నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నాను నా కోరికల్ని మనస్సును అంటున్నావే, ఈ తల్లిని చూస్తే నిగ్రహించుకుంటాం, తప్పకుండా నీ యోగం పండుతుంది అని చెప్తున్నారు. సర్వే వశే తస్య భవంతి కామాః. ఇక్కడికి రా. ఈ అరుణాచలం అది, ఈ అరుణాచలంలో ఉన్న తల్లి పేరు అపీత కుచాంబ అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అపీత కుచాంబ సుబ్రహ్మణ్య స్వామికి స్తన్యమిస్తూ తాను ఒక శివదీక్షకే ఆ పిల్లవాడిని అలాగే ఉంచి వెళ్ళిపోయిందిట. ఇంకా పూర్తిగా స్తన్యము పానం చేయలేదు పిల్లవాడు, అలాగా అపీతమైన స్తనములతో వెళ్ళింది కనుక అపీత కుచాంబ అని పేరు ఇచ్చారు తల్లికి. అలాంటి స్వరూపంతో ఉన్నది ఆ తల్లి. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆయనకు మరింత ఆనందంగా వర్ణించాడు, ఎందుకంటే తన యొక్క సర్వసాధనలు సిద్ధించిన చోటు ఇది. సర్వసాధనలు సిద్ధించేది ఎప్పుడు? సరి అయిన గురువు లభించినప్పుడు. అది లభించిన చోటు కనుక మరింత ప్రేమగా ఇక్కడ వర్ణించుకున్నారు. ఎ కుండలీ పట్టణ రాజధాని ఆలోకతే కామపి కృత్తమస్తాం నిస్సారమానంద కథా విహీనం సంసారమేతం సజహాతి బుద్ధ్యా అన్నాడు ఇక్కడ. ఈ సంసారం యొక్క స్వరూపం ఏంటో తెలుసా? నిస్సారం ఆనంద కథా విహీనం. ఈ మాటలు చెప్తే కొందరు చాలా కోపం కూడా వస్తుంది. వైరాగ్యం బోధిస్తే కోపగించుకున్న వాళ్ళు నేను చాలామందిని చూశానండి.
మీరు అమ్మవారు గొప్పదని చెప్పండి బాగానే ఉంటుంది, కోరికలు తీరుస్తుందని చెప్పండి అది బాగుంటుంది, కానీ వైరాగ్యాలు వేదాంతాలు వద్దండి. ఇప్పటి నుంచి అంటే ఎప్పుడు గొప్పదే తప్పదని వీడికి తెలుసు అన్నమాట. ఎందుకు బాధ? అందుకే నిస్సారం ఆనంద కథా విహీనం, ఆనందం అనే మాట లేనిది సంసారము. మరి ఉన్నట్టు అనిపిస్తుందంటే అది ఇక్కడ ఆభాసానందాలే తప్ప సత్యస్వరూపం లేదు ఇందులో. అందుకే ఇది ఆభాసలే, ఇక్కడ నిస్సారము సారహీనమైనది. అలాంటి ఈ సంసారం నుంచి బయటపడాలని బుద్ధి పుడితే ఇక్కడికి రా. ఇక్కడ ఒక తల్లి ఉంది, ఇవిడ కృత్తమస్తాన్ తలని తీసేసుకున్న తల్లి, ఆవిడ తీసేసిన తల్లి కాదు తీసేసుకున్న తల్లి. తలని తీసేసిన తల్లి అంటే చాలా ఉగ్రంగా అంటాం. తలని తీసే కృత్తమస్తాం శిరస్సును తీసేసిన తల్లిట, ఆవిడున్న నగరం పేరు కుండలీపట్టణ రాజధాని. కుండలీపట్టణము అన్నారు. కుండలీపట్టణము అంటే పడైవీడు. ఇది మనం చెప్పుకున్నాం, రాయవెల్లూరు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పడైవీడు. చాలామందికి ఇలాంటి క్షేత్రములు పెద్ద తెలియవు, అలాంటి చోట శక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఆ పడైవీడులోనే ఈయన చూశారు. ఈ తల్లి పేరు రేణుక. ఆ రేణుకా గీత మనం ఇచ్చుకున్నాం కదా, తన తలని తానే తీసి పట్టుకుంటుంది ఆవిడ చిన్నమస్త. పరశురాముడు తల్లి శిరస్సు ఛేదించడం ఈ కథ అంతా కూడా చిన్నమస్త మహావిద్య అని ఒక రహస్యాన్ని ఈయన గ్రహించి చూపించాడు మనకి. ఆయనకు దర్శనమైంది, ఇక్కడ అమ్మ దర్శనమైంది. అదేవిధంగా శ్రీకాకుళ సమీపంలో మందస అనే ప్రాంతం, అక్కడ మహేంద్ర తనయ నది ప్రవహిస్తోంది, అది పరశురాముడు తపస్సు చేసిన చోటు. ఇప్పుడు ఈ పడైవీడు కూడా సామాన్యం కాదు, అచ్చంగా ఒక కపాల ఆకారంలో ఉంటుంది. అక్కడ ప్రవహించే నది కూడా మీరు పరిశీలిస్తే సరిగ్గా ఆ క్షేత్రంలో ఆజ్ఞాచక్ర స్థానం కింద ఉంటుంది. ఆ నది పేరు కుండలిని నది. చూడండి, ఆ క్షేత్రానికి అమ్మవారు సూచన ఇచ్చి రప్పించుకున్నారు, ఈయనకి పిలిపించి మరీ రప్పించుకున్నారు, కోరుకున్నది ఇస్తారా అని పిలిచింది అక్కడికి. ఉమాశాస్త్రం రాసిన తర్వాత ఆయన పడవీళ్ళు అమ్మ దర్శనమైంది మనం చెప్పుకున్నాం. అందుకే ఆ తల్లి ఈయనకి ఇష్టదేవత, ఈ తల్లిపై ఒక స్తబకమే అని ఇస్తాడు. కానీ ఆ తత్వాన్ని మనం ఇక్కడే గ్రహించవచ్చు. చివరిలో కూడా అమ్మ గురించి బాగా చెప్తారు ఆయన. ఈ తల్లికి అనే వివిధమైన నామములు ఉన్నాయి, తర్వాత మనం తెలుసుకుందాం. ప్రధానంగా రేణుకాదేవి, ఈ కుండలీపట్టణం అంటే అది, అక్కడ ఉన్నటువంటి తల్లి. ఈ తల్లిని కానీ మనం సేవించుకుంటే ఇది ముక్తిహేతు అవుతున్నది. ఈవిడ చిన్నమస్త అయినటువంటి తల్లి. పడైవీడు క్షేత్రం గురించి చెప్పారు. ఇప్పుడు ఎన్ని క్షేత్రాలు తిరిగామని మీరు లెక్క పెట్టుకోండి. దృష్ట్వావధూమ ఆదిపురీశ్వరస్య యో లోచనారోచక మధునోతి తస్యంతరంగం ధృత సర్వసంగం భూయోభవారోచకమవృణోతి. నీకు ప్రపంచాన్ని చూస్తుంటే జుగుప్స కలుగుతుంది కదా, అలాంటి జుగుప్స కలగకుండా చేస్తుంది ఈ తల్లిరా అన్నాడు. విచిత్రమైన విషయం, జుగుప్స కలగాలని మీరే చెప్తూ జుగుప్స కలగకుండా చేస్తుందని అంటున్నారేమిటి? ప్రపంచాన్ని చూస్తుంటే రోత కలిగింది అంటే అనాత్మ విషయముల పట్ల రోత కలిగింది. అప్పుడు నువ్వు అమ్మవారిని ఆశ్రయించావు, ఆవిడ జ్ఞానం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చి ఇంక చూసుకో అంది. అప్పుడు నీకు ప్రపంచం ఎలా కనబడుతుంది? బ్రహ్మమయంగా అమ్మస్వరూపంగా కనబడుతుంది. అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనబడినప్పుడు అమ్మయందు ఎలాంటి ప్రీతి ఉన్నదో సర్వ బ్రహ్మమయమైన జగత్తు నువ్వు దర్శిస్తావు అన్నాడు ఇక్కడ. అది ఈ మాటలోని చమత్కారం. యో లోచనారోచకం ఆధునోతి, లోచన అరోచకం ఆధునోతి. నీ కంటికి జుగుప్స అసహ్యం అనేదాన్ని తీసేస్తుంది ఈ తల్లి.